అందరికీ హాయ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు పథకం చూడండి, అంటే కొత్త పాత స్కూల్ అన్నీ కొట్టేసి కొత్త స్కూల్ కట్టి మొత్తం బాగా అప్డేట్ చేశారు. దానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డులు అనేది వాచ్మెన్లు కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నారు. ఇప్పటి నుంచి కాదు, దగ్గర దగ్గర అది 3 నెలల నుంచి ప్రపోజల్లోనే ఉంది. జనవరి 1వ తేదీ స్టార్ట్ అవుతుందంట. సో ఎవరైనా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేకపోతే 10th ఫెయిల్ అయిపోయి ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఇంకే పని లేకుండా ఖాళీగా ఉంటారు, లేదా ఏదైనా వేరే కంపెనీలు ఏదైనా ప్రైవేట్గా పోతుంటారు, అలాంటి వాళ్ళు ఇది చేసుకోవచ్చు. హాయిగా ప్రశాంతంగా 6,000 జీతం వస్తుంది. ఇక్కడ చూడండి, వేటి న్యూస్లో ఆర్టికల్ వేశారు. ఈ వేటి న్యూస్ ఆర్టికల్ అనే కాదు, కానీ ఇది ముందు నుంచే ఉంది ప్రపోజల్. ఇప్పటి నుంచో నాడు నేడు పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ప్రాసెస్లో ఉంది. ఇది జనవరి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి, వేటి న్యూస్ ఆర్టికల్ వేశాడు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5,388 ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లు నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు విద్యాశాఖ జారీ చేసింది. నైట్ వాచ్మెన్ సాయంత్రం స్కూల్ మూసివేసినప్పటి నుంచి మరుసటి రోజు తెరిచే వరకు విధులు నిర్వర్తించాలి. అంటే సాయంత్రం స్కూల్ 4:30 స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లగాలు వెళ్ళిపోతారు క్లోజ్ చేసుకొని. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి వాచ్మెన్ ఉండాలి. ఏం ఉండదు, ఊరికే ఆట నామకు వస్తారు, స్కూల్లో తిరిగారు అని చెప్పి పడుకున్నారా, హాయిగా రెస్ట్ తీసుకున్నారా. కొంచెం స్కూల్లో ఉండే థింగ్స్ వస్తువులు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎవరు తీసుకోకుండా దొంగలించకుండా జాగ్రత్తగా పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు మెజారిటీగా. స్కూల్ నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత వచ్చి గార్డెనింగ్ అంటే క్లీనింగ్ చేసుకోవాలా, మంచినీటి నిర్వహణ మొత్తం అక్కడంతా క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. మంచినీటి నిర్వహణ చూసుకోవాలంటే దానికి బోర్ ఉంటుంది ఖచ్చితంగా స్కూల్కి, మోటార్ వేసుకోవడం, ట్యాంక్ నిండుందా లేదా చూసుకోవడం, తర్వాత ఆపుకోవడం, ఇదే పని ఇంకా అంతకు మించి పని లేదు. తర్వాత 60 ఏళ్ళ లోపు వారు అర్హులు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నైట్ టైంలో ఏముంది, చదువుకునే వాళ్ళు ఈజీ ఇంకా బాగా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు చాలామంది జాబులు తనకలాడుతుంటారు, కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు మనీ లేకుండా. మీరు ఎలా చేయొచ్చు అంటే ఈ జాబ్ని పట్టుకొని ఎలాగో నైట్లో మీరు ఎలాగో ఇంటికాడే మామూలుగా ఇంకా నైట్ 10-11 దాకా ఇంటికాడే ఉంటారు ఖాళీగా నిద్రపోకుండా. అదేదో ఈ డ్యూటీ చేసుకున్నారనుకో, హాయిగా నైట్లో పోయి కొంతసేపు 11 వరకు మేలుకునేది, 11 వరకు అక్కడ చదువుకొని మళ్ళీ పడుకొని పొద్దున్నే మళ్ళీ 5 గంటలు లేచేస్తే సరిపోతుంది. సాలరీ పాటికి సాలరీ వచ్చా అక్కడ స్కూల్లోనే చదువుకోవచ్చు. హాయిగా ఫుడ్ పాటి 3 పూట్ల ఫుడ్ తినొచ్చు. అక్కడ 2 పూట్లు ఏమనుకుంటా, పొద్దున్నే మధ్యాహ్నం ఉండొచ్చు మేబీ. సో పొద్దున్న అయితే ప్రజెంట్ అయితే మధ్యాహ్నం పెడుతున్నారు, ఒకవేళ ఏమైనా పొద్దున్నే పెడితే చెప్పలేము మనకు తెలియదు ఇంకా. సో మధ్యాహ్నం ఆడే ఫుడ్ గడిచిపోతుంది, నెలకు 6,000 జీతం వస్తుంది. టైం టు టైం జీతం వేస్తాడు 100%, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే లాంచ్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు వాలంటీర్లకి ఎలాగో మీకు అలాగా, వాలంటీర్ కంటే మీరే ఎక్కువ అనమాట, 6,000 జీతం వస్తుంది. హాయిగా చదువు పాటి చదువు అయిపోతుంది, ఒక పూట ఫుడ్ గడిచిపోతుంది, రూమ్ పాటికి రూమ్, ఏ బాధ లేదు, స్కూల్లో హాయిగా పడుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేదు, ప్రైవసీగా ఉంటారు, సింగిల్గా బాగా చదువుకోవచ్చు జమ్మని. ఒక వాచ్మెన్గా ఉండి జాబ్ కొడితే ఇంకా సెన్సేషన్ అయిపోతుంది. సో ఈ జాబ్కి నేను వెళ్ళను అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి, వచ్చిన అవకాశం అనేది వదలొద్దండి. సో ఇదైతే కొంచెం పూర్గా ఉన్న వాళ్ళకైతే దీనికి సూటబుల్ అవ్వచ్చు. ఎందుకంటే నైట్ టైంలో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, సింగిల్గా ఉంటావు, లైట్లు వేసుకోవచ్చు, స్కూల్లో బెంచులు ఉంటాయి ఆల్రెడీ, కూర్చున్నావా హాయిగా చదువుకున్నావు 11-12 వరకు, పడుకున్నావా తెల్లారా 5 గంటల లేచేసావా, వాటర్ గెటర్ మోటార్ వేసే వాటర్ పడితే వాటర్ వస్తుంది. ఊరికే కొంచెంసేపు అట్లా ఇట్లు క్లీనింగ్ చేసేసి అయిపోయింది డే. మనల్ని డే టైంలో అంతా ఇంకా ఇష్టం, నువ్వు ఏమైనా కోచింగ్ పోతావు, ఇన్స్టిట్యూట్కి పోతావు, ఏమైనా చేసుకో. సో ఇది చాలా బాగా దీన్ని యూస్ చేసుకుంటే మాత్రం భలే ఉంటుంది జాబ్. కొన్ని రోజులు ఒక పార్ట్ టైం జాబ్ లాగా మీకు పనికి వస్తుంది. సో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకొని వదులుకోవద్దండి. జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి డిసెంబర్ 23 కానీ 25 నుంచి కానీ ఎవరికి వాళ్ళు మీ దాన్ని ఏమంటారు అంటే కార్పొరేటర్లు లేకపోతే సర్పంచులు ఉంటారు చూడండి, వాళ్ళే దీనికి మేబీ వాళ్ళే డిసైడ్ చేయొచ్చు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటే అయిపోద్ది. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ.